మిత్రులారా, నా భారత జాతి సోదరులారా, అస్సలాము అలైకుం. అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక, ఆమీన్. నేను మీ శ్రేయోభిలాషిని బ్రదర్ సిరాజు రహమాన్. సోదరులారా, ఈరోజు మన భారతదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ని మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఏ దేశంలోనైనా లాక్డౌన్ ప్రకటించడం అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి చర్య ఇది. ఎందుకంటే ఈ లాక్డౌన్ ప్రకటించడం కారణంగా ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నాభిన్నమవుతుంది. అయినప్పటికీ కూడా మన భారతదేశంలో ఈ కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనం బ్రతకాలి, ఇతరులని బ్రతికే అవకాశం ఇవ్వాలంటే మనం మన స్వీయ నిర్బంధంలో ఇంట్లోనే ఉంటూ బయటికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ మహమ్మారిని మనం అరికట్టేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. అదేమిటంటే, ఈ లాక్డౌన్ కారణంగా మన భారతదేశంలోని మన ఉభయ రాష్ట్రాల్లో, తెలంగాణ మరియు ఆంధ్రాల్లో చాలామంది నిరుపేద ప్రజలు ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వారివి. ఆ విధంగా ఎంతోమంది నిరుపేద ప్రజలు ఉన్నారు, లేబర్స్ ఉన్నారు. వారు ప్రతిరోజు ఇంటి నుండి బయలుదేరి వారు ఏదో ఒక పని చేస్తే తప్ప వారి కుటుంబం ముందుకు కొనసాగదు, వారు బ్రతకలేరు. అలాంటి వారు ఎంతోమంది మన తెలంగాణలో ఉన్నారు, మరియు ఆంధ్రాలో కూడా ఉన్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకునేటటువంటి వారు, తాపిమేస్త్రి పనులు చేసుకునేటటువంటి వారు, రోడ్లపై ఫుట్పాత్పై ఏదైనా చిన్న చిన్న వస్తువులు అమ్ముకునేటటువంటి వారు, కిరాణా షాపులు గుమ్మస్తాలుగా చేసేటటువంటి వారు, ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, ఇలా రోజువారీ కూలీ పనులు చేసుకునేటటువంటి వారు, వారు రోజు పని చేస్తేనే వారు జీతం గడపగలుగుతారు. వారు పనిచేయడం వల్ల వారి కుటుంబాన్ని కూడా వారు పోషించగలుగుతారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం చూసినట్లయితే ఈ లాక్డౌన్ కారణంగా ఎంతోమంది నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి వారు, వారు ఇంట్లో వారు బ్రతకాలంటే, వారి కుటుంబ సభ్యులు బ్రతకాలంటే రోజు పనిచేయాలి, రోజు డబ్బులు సంపాదిస్తేనే వారి జీవితం ముందు కొనసాగుతుంది. వారికి సొంత ఇల్లు లేవు, సొంత కాంప్లెక్స్ లేవు, వారు రోజు బ్రతకడమే చాలా కష్టంగా ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారిని ఆదుకునేటటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం మన పరిస్థితి ఎలా ఉందో. వాస్తవంగా చెప్పాలంటే దీనికి గాను, ఈ లాక్డౌన్ గాను, మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో నిరుపేదలకి 1500 రూపాయలు నెలకి, అదేవిధంగా ఆంధ్రాలో 1000 రూపాయలు ప్రకటించడం జరిగింది. వారికి రేషన్ బియ్యం ఇస్తామని చెప్పడం జరిగింది. మనం మానవతా దృక్పథంతో మీరు మీ ప్రాంతంలో ఉంటున్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క యోగక్షేమాలను మీరు తెలుసుకోండి. మీకు తోచినంత సహాయం వారికి చేయండి. ఇది మానవత్వం చాటుకునేటటువంటి రోజులు మిత్రులారా. కాబట్టి మనం మానవత్వంతో మన ఇంటి ప్రక్కన మన పొరుగు వారు ఎవరైతే ఉన్నారో, వారు ఏ బాధల్లో ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారు, వారు తింటున్నారా లేదా, వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వారికి ఉన్నటువంటి కష్టాలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఈ విషయాన్ని జాగ్రత్తగా పాటించాలి. మరో విషయం ఏంటంటే, ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ మరియు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డ్ మెంబర్స్, మున్సిపల్ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో, ఎలక్షన్ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి వారు 1000 రూపాయలు ఇచ్చారంటే మేము 2000 రూపాయలు ఇస్తామని ఎలక్షన్స్ కంటే ముందు ఎవరైతే వచ్చి వీధి వీధి గడప గడపకు వెళ్ళి ఎవరైతే తిరిగారో వారితో కూడా నేను మనవి చేసుకుంటున్నాను మిత్రులారా. ఈరోజు మన జిల్లాలో, మన ఊరిలో, మన ప్రాంతంలో, మన గ్రామంలో ఉంటున్నటువంటి ఎంతోమంది నిరుపేదలు ఈ లాక్డౌన్ కారణంగా తమ గడప దాటి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, సంపాదించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సహాయం చేసేటటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ లాక్డౌన్ సరిగ్గా సక్రమంగా ముందుకు కొనసాగాలంటే మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రతి ఎమ్మెల్యే తన యొక్క నియోజక వర్గంలోని ప్రజలు యొక్క బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఎంపీ కూడా తన నియోజక వర్గంలోని ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు, పేద ప్రజల యొక్క అవసరాలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి జెడ్పీటీసీ, ప్రతి ఎంపీటీసీ, ప్రతి వార్డు మెంబర్ కూడా వారి యొక్క సర్వే చేసి వారికి ఆర్థికంగా సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది మిత్రులారా. ఈ విషయాన్ని మనం వారికి సహాయం చేసినట్లయితే చాలా సక్రమంగా లాక్డౌన్ అనేది ముందుకు కొనసాగుతుంది. ప్రతి వ్యక్తి కూడా నేను అప్పీల్ చేస్తున్నాను, నేను మనం చేసుకున్నాను, మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, అద్దెన్లలో ఉన్నటువంటి నిరుపేదలు అయితే ఉన్నారో, వారిని ఆదుకోవడానికి మానవత్వం చూపాల్సినటువంటి రోజులు ఇవి. వీటిని మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మరొక మనవి నేను చేసుకుంటున్నాను. ఎవరైతే సొంత ఇల్లులు, సొంత కాంప్లెక్స్లు కలిగి ఉన్నారో, వారు మీ వద్ద అద్దెకు ఉంటున్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, దయచేసి వారి ఇంటి అద్దెను మీరు తీసుకోకండి. ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు మీరు ఇంటి అద్దెను మీరు క్షమించి వేయండి, మీరు వారికి మాఫీ చేయండి, వారి నుండి మీరు అద్దె తీసుకోకండి. ఎందుకంటే వారు పనులు చేస్తున్నప్పుడు, ఈ లాక్డౌన్ లేనప్పుడు ప్రతి నెల కూడా మీకు అద్దె ఇచ్చారు. ఇప్పుడు ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఆ నిరుపేదల నుండి మీరు అద్దె తీసుకోకుండా మీ మానవత్వాన్ని చాటేటువంటి ప్రయత్నం మీరు చేయండి. దీనికి సంబంధించి మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఇస్లాం చెప్పేటటువంటి సందేశం ఏంటంటే, మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అదేమిటంటే,
ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సహాయం చేస్తున్నంత వరకు అల్లాహ్ కూడా ఆ వ్యక్తికి సహాయం చేస్తూ ఉంటాడు. అతడు అల్లాహ్ మార్గంలో ఉన్నట్టుగాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, మీరు భూలోక వాసులపై కరుణించండి, అప్పుడు పరలోకవాసి మిమ్మల్ని కరుణిస్తాడు అని చెప్పడం జరిగింది. మరొక హదీసు గ్రంథంలో ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, రేపు తీర్పు దినం రోజు, జడ్జిమెంట్ డే రోజు దైవం ప్రశ్నిస్తాడు, ఓ ఆదాం సంతానమా, నేను ఆకలిగా ఉన్నప్పుడు నీవు నాకు అన్నం పెట్టలేదే అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఈ దాసుడు అంటాడు, ఓ దైవమా, నీవు సమస్త జీవుల పోషక ప్రదాతవు, నీకు నేను అన్నం పెట్టడమేంటి, నువ్వే కదా అందరికీ ఆహారాన్ని ప్రసాదించేదంటే. అప్పుడు దైవం అంటాడు, ఓ నా దాసుడా, ప్రపంచంలో ఫలానా వ్యక్తి ఆకలిగా ఉండి అన్నం పెట్టు అంటే నీవు అతనికి అన్నం పెట్టలేదు. ఒకవేళ నీవు అతనికి సహాయం చేసి ఉన్నట్లయితే ఈరోజు దాని ప్రతిఫలాన్ని నా ద్వారా పొందేవాడివి అని అల్లాహ్ సుబ్హానహు తాలా సృష్టికర్త ఈ విధంగా ప్రశ్నిస్తాడు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి రోజులు ఈ లాక్డౌన్ కారణంగా నిరుపేదల జీవితాలు కడుదీనంగా మారిపోతున్నాయి. మన చుట్టుప్రక్కల ఉంటున్నటువంటి ప్రతి ధనవంతుడు కూడా ప్రతి బీదవారిని పరామర్శించి వారి వద్దకు వెళ్ళిపోయి వారి యొక్క అవసరాలు తీర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది మానవత్వం చాటేటటువంటి రోజులు, ఇవి డబ్బు సంపాదించేటటువంటి రోజులు కావు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మానవత్వంతో ముందుకు వెళ్ళి మన భారతీయులకు మనం సహాయం చేసినట్లయితే తప్పకుండా దేవుని సహాయం మనపై ఉంటుంది. కాబట్టి ఈ చిన్న రిక్వెస్ట్ని, మనవిని నేను మీతో చేసుకుంటున్నాను. కాబట్టి నేను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా ఎంతమంది అయితే ధనవంతులు ఉన్నారో వారు నిరుపేదల వద్దకు వెళ్ళి సహాయం చేసేటటువంటి మనసుని వారికి ప్రసాదించు, ఎంతమంది అయితే నిరుపేదలు ఉన్నారో వారి ఆకలి బాధలు తీర్చు. వాఖిరు దావానా అనిల్ హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.